సాయిబాబా వారి దివ్య పూజ ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు వివరిస్తుంది ఈ దివ్య పూజ గురువారం నాడు చే పూజ మొదలెట్టే ముందు ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి గురువారాలు పూజ చేయటకు సంకల్పం చేసుకోవాలి స్త్రీలు మాత్రమే కాదు ఈ పూజ పురుషులు పిల్లలు కూడా చేయవచ్చు జాతి మత కుల ధర్మ భేదాలు లేకుండా ఎవరైనా చేయవచ్చు ఈ దివ్య పూజ సంపూర్ణ శ్రద్ధ కలిగి పవిత్రమైన భావతో చేయాలి ఈ దివ్య పూజ ఉపవాసం చేసి చేయకూడదు అనగా దివ్య పూజ చేసేవాళ్ళు పర పలహారము భోజనం తిని చేయవలను చేసే ముందు ఒక తెల్ల రొమ్మలు తీసుకొని పసుపు నీళ్ళతో ముంచి ఎండబెట్టి తయారు చేసి ఉంచుకోవాలి గురువారం నాడు తూర్పు దిశలో బా బాబా గారి ప్రత్యమ కానీ ఫోటో కానీ కూర్చొని పెట్టి ఒక ఆసనం మీద తయారు చేసుకోవాలి ఆసనంపై స్వచ్ఛమైన బట్టను పరిచి బాబా గారిని కూర్చొని పెట్టాలి బాబా గారికి చందన తిలకం పెట్టి తదుపరి శ్రద్ధ భక్తి శక్తిని బట్టి సుగంధ పుష్పాలను మాలగా చేసి బాబాగారు మెడలో వెయ్యాలి నేతతో దీపం వెలిగించి అగరబత్తి దూపం కూడా వెలిగించాలి బాబాగారి పూజలో శ్రీ గణేష్ మరియు కులదేవత ఫోటోలను కూడా కూర్చొని పెట్టగల దివ్య పూజకు తయారు చేసుకున్న తర్వాత బా ఆరబెట్టి ఉంచిన పసుపు రుమాల్లో ఒక రూపాయి లేక రెండు రూపాయలు బిల్ల పెట్టి మీ మనసులోని కోరుకుని బాబా గారికి చెప్పుకొని ఆ కోరికను తీర్చుకొని మనసారా ప్రార్థిస్తూ ఐదు ఏడు పదకొండు ఇరవై గురువారాలు ఈ పూజ చేయడానికి సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకొని ముడి కట్టాలి ఈ ముడిని బాబా గారి శ్రీచరణం ఉంచాలి ఈ ముడి మొదటి గురువారం మాత్రమే చెయ్యాలి ఈ పూజకి పువ్వు విడి పువ్వులు ఉపయోగించాలి తదనంతరం శ్రీ సాయి అష్టోత్తర సతనామ వల్ల చదవాలి అష్టోత్ర చేసేటప్పుడు పూలు లేక పూల రేఖలు బాబాగారు ఫోటో మీద వేస్తూ ఉండాలి దివ్య పూజలో ఇవ్వబడిన ఆరు అధ్యాయాలు చదవాలి నైవేద్యంగా ప్రసాదంతో చేసిన పొలకను నైవే ప్రసాదంగా పెట్టాలి మొక్కుకున్న గురువారం గురువారాలు పూర్తయిన తర్వాత ఆఖరి గురువారం నాడు ఈ పుస్తకం ఇచ్చిన రీతిలో ఉద్యాపం చేయాలి ఆఖరి గురువు నా గురువారం నాడు ముత్తైదులకు కానీ ఆడపిల్లలు కానీ మగవారు కానీ పిల్లలైనా పెద్దలైన ఎంతమందిని పిలవగలిగితే అంతమందిని పిలిచి కిచిడీని ప్రసాదం ఇచ్చి పుస్తకాన్ని కానుక ఇవ్వాలి ఐదు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి ఎన్ని పుస్తకాలైనా పంచవచ్చు సద్గురు భయం చాట్ చెప్పి ఈ దివ్య పూజ పుస్తకాలను ఎన్నైనా ఎవరికైనా పంచవచ్చు ఎన్ని పంచగలుగుతారో అంత ఎక్కువ ఫలితం దొరుకుతుంది శ్రీ సాయి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది ఉపవాసం చేసి మాత్రం ఈ పూజ చేయవద్దు ఎవరైనా కా బాబాగారు చెప్పేవారు ఎవరైనా కాలి కడుపుతే నన్ను స్మరిస్తే నా పూజ చేస్తే నేను స్వీకరించనని ఒకసారి మొక్కుకొని దివ్య పూజ చేసిన తర్వాత మరొకసారి ఎన్నిసార్లు అయినా నీ దివి పూజ సంకల్పించి పద్ధతిగా పూజ చేయదలసిన చేయవచ్చును మధ్యలో ఏదైనా గురువారం మీరు పుణ్యతీర్థాలకు పోవటం వలన మా మాసధర్మం వలన పూజ లేకపోవడం వల్ల ఆ గురువారం లెక్కలోనే తీసుకోకూడదు గురువారం లెక్కలోనే తీసుకోకూడదు ఆ తర్వాత వారం పూజను కొనసాగించారు మొత్తం కలుపుకొని ఒక్కకొని గురు గురువారాలు పూర్తి చేయాలి మీ గృహంలోని పూజ సంకల్పించుకొని చేయాలి పూజ చేసిన తర్వాత మీ ఇష్టసారము ఎన్ని ప్రసాదాలైనా సమర్పించుకోవచ్చు ఎంతమందినైనా పిలిచి పెట్టు దానివల్ల తప్పక ఫలితం దొరుకుతుంది ఆయన మహారాజ్కి జయ